నెక్స్ట్ పిల్లలు ప్రార్థిస్తే హీరో హీరో ఎలా అవుతాడు? హీరో అవుతాడు. పిల్లలు ఫెయిల్ అయితే దాన్ని మీరు అందరూ తక్కువ పోతే కనెక్ట్ అవ్వడం లేదని నాకు అర్థం. చదవండి. పిల్లలు ఫెయిల్ అయితే దాన్నే పీపుతూ కూర్చునే బదులు ఇక ముందు బాగా చదవడానికి తగిన ప్రోత్సాహం. అస్సలు ఒక్కసారి ఫెయిల్ అవ్వలేదంటే అర్థం ఏంటండి? ఒక్కసారి కూడా ప్రయత్నించలేదని అర్థం. ప్రపంచంలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఫెయిల్ అవ్వలేదు ఫెయిల్ అవ్వలేదు ఫెయిల్ అవ్వలేదు అంటే ఆ అటెంప్టే చేయడం లేదాడు కదా. ప్రయత్నించు, ఫెయిల్ అయ్యు, ఇంకా గట్టిగా ప్రయత్నించు, మళ్ళా ఫెయిల్, ఇంకా గట్టిగా ప్రయత్నించు, మళ్ళా ఫెయిల్, ఇంకా గట్టిగా ప్రయత్నించు, చచ్చినట్టుగా సక్సెస్ అవుతావు. జీవితంలో ఫెయిల్యూర్స్ 2 సార్లు వస్తాయి, 3 సార్లు వస్తాయి. అబ్రహంకల్ ఇంకా లాస్ట్ వరకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి, బట్ ప్రెసిడెంట్ అయ్యాక సక్సెస్ వచ్చింది. కానీ ప్రెసిడెంట్ అకస్మాత్తుగా ఎవరు అవ్వరు కదండి. ఎన్నిసార్లు ఫెయిల్ అయిన అనుభవాల్ని మలుచుకోక సక్సెస్ వచ్చింది. అంటే ఫెయిల్యూర్ అనాలి, తిట్టద్దు, అరవద్దు, కేకలు పెట్టద్దు. వాడి లోపం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దిద్దడానికి ట్రై చేయాలి. అదే చిరునవ్వు కంటిన్యూ అవ్వాలి. ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కువ తల్లిదండ్రులకు సపోర్ట్ కావాలి. సక్సెస్ అయినాడు నువ్వు సపోర్ట్ ఇచ్చేది అది గుడ్డు. ప్రపంచం అంతా నారాయణ చేతున్నాడు ఓటింగ్లు పెట్టేస్తాడు అడిగి. కష్టాల్లో ఉన్న వాళ్ళు కన్నీళ్ళు దూర్చేటట్టుగా తల్లిదండ్రులు ఉండాలి తప్పించి. బాగా మార్కులు వస్తే నా కొడుకు, లేకపోతే మీ అమ్మ కొడుకు. అమ్మ కూడా అంతే, బాగా మార్కు వస్తే నా కొడుకు, లేకపోతే మీ నాన్న కొడుకు. మీరు చేసిన గారమే అండి, తగలట్టేశారండి. వీళ్ళిద్దరూ వినలేదు అనుకోండి, నాయన గారం ఇచ్చిపోండి మా అమ్మ. మెత్తగా ఉంటే మొత్త ముద్దు వేస్తుంది. నీ పేరేం పేరు? దేవి. మొత్తగా ఉంటే ఏం చేస్తాం? మొత్త ముద్దు వేస్తుంది. నెక్స్ట్ ఎంత చదవండి. రెండోది దేవిరా. ఏం చదువుతున్నావు? అదే మ్యారేజ్ అయితే చదువుకున్నా ఉంటా కదా. బిఎస్సి చదివినట్టు వాళ్ళ నాన్న వచ్చి, ఏ అద్దాలని ముఖం చూసుకొచ్చి నా పరుగు పోతాను, ఛీ పరుగు పోచ్చు, డిస్కరేజ్. అలా కాకుండా భుజం తట్టారనుకోండి. ఎన్ ప్లస్ క్యాష్ అంటే డబ్బు చేసి, ఎన్ ప్లస్ కరేజ్ అంటే ఎంకరేజ్, కరేజ్. ఎంత నువ్వు దోగ్గలరా సింధులు మాత్రమే అన్నారు. మిమ్మల్ని అందరూ అంటే మీరు బ్యాడ్మింటన్ ఆడలేరా? కొట్టుకు కట్టుకోకూడదు. సింధుకు 100 కోట్లు ఇచ్చారు. ఈఎంఐకైనా 1 కోటి రూపాయలు ఇస్తే నెక్స్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎవరు? దేవే కదా. కాబట్టి ఏమన్నా దేవి మౌనమా? మౌనం వీడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్. ఎంకరేజ్ చేసుకోండి, మీ పిల్లల్లో కరేజ్ పెరుగుతుంది. ఎంకరేజ్ కరేజ్. మనం ఏం చేస్తాం? డిస్కరేజ్ చేస్తాం. బయటకు వెళ్ళకరా, పడిపోతాం, మెట్ల నుంచి పడిపోతారు, జాగ్రత్తగా. రోడ్డు దాటితే బస్సులు వచ్చేస్తారా? అది కాదు. రోడ్లు బస్సులు వచ్చినా సరే దాటడం ఎలాగో నేర్పాలి. మెట్లు జారిపోకుండా దిగడం ఎలాగో నేర్పాలి. అమ్మమ్మతో ఎలా మాట్లాడాలి, పిన్నితో ఎలా మాట్లాడాలి, ఎవరు వస్తే ఎలా మాట్లాడాలి నేర్పాలి. మనం ఏమీ నేర్పం, ఏమీ నేర్పం, పడిపోతారు. భయాన్ని నేర్పుతున్నాం, భయాన్ని నేర్పుతాం. కోపస్థ మండూక, నూతులోని కప్ప, పాత గణతులు తప్ప ఒప్పదు పరులు గొప్ప. నువ్వు చేయలేవురా చేయలేవురా, నీ వల్ల కదరా నీ వల్ల కదరా. మన ఆకాశరా, మన ఎదురా, మన ఇంతేరా 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 ఇంతే. ఇక్కడ డిస్కరేజ్ డిస్కరేజ్. ఎంకరేజ్ ఇంతే. ఒడు ఇంతే. హనుమాన్ సూపర్ మ్యాన్. హనుమంతుడికి నేను ఆ కాండు అన్నాడు. జాంబవంతుడని ఇప్పటి ఇష్టం అలాంటి ఒకడు ఉన్నాడు. అప్పుడు వెంటనే ఎవరు అలా చేస్తున్నారు సార్, ఎలా రండి నా దగ్గర రండి, హనుమంతుడికి మార్చేస్తారు. రా ఎల్లో కలర్, ఎలా రా మనం పాప ఎల్లో కలర్ రా రా నువ్వే అని ఎట్టా చూస్తారు. నువ్వే రా, నువ్వురా కమా, లవ్ యూ రాజా. చూసారు హనుమంతుడు వచ్చేస్తున్నాడు. దూకుడు ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి జాంబవంతుడు ఏం చేస్తాడు.
నువ్వు దూకేస్తారా, నువ్వు దూకేస్తారా, నువ్వు దూకేస్తారా, నువ్వు దూకేస్తారా, నువ్వు దూకేస్తారా, సముద్రాన్ని దూకేశాడు. అర్జునుడు ఏమన్నాడు, ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటే కంటంలోతు మునిగిపోతాం. వై కాంట్ ఐ, నీకు నువ్వు అనుకోవాలి, అనుకోకపోతే బాధగా సీడీలు తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, ఏం చేయలేదు. చేయగలరా నువ్వు, చేయగలరా మై హోనా, నేను చేయగలగరా మై హోనా, నేను చేయగలరా, నేనున్నాను నేనున్నాను, నువ్వు చేయగలదు చేయగలదు చేయగలదు. ఎంతే ఒకటి ఎంతే విశ్వరూప సందర్శనం, ప్రతి ఒక్కళ్ళు ఆ శక్తి ఉంది, ఆ శక్తిని ఉపయోగించుకుంటే ఒక్కడోతో లేదనుకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. సక్సెస్ అనేది రావాలంటే ఆలోచన మారాలంతే కానీ పెట్టి పుట్టవలసిన అవసరం లేదు. సిల్వర్ స్పూన్ తోటి పుట్టక్కర్లేదు, గోల్డ్ స్పూన్ తోటి పెట్టక్కర్లేదు, పరమాన్న భోజనాలు పంచపక్ష భోజనాలు అక్కర్లేదు. సరైన ప్రోత్సాహంతో పిల్లలు పులులు అవుతారు. ఆడ పిల్ల కాదు ఆడ పులి. మొన్న నాట్ ట్రైబల్ సిజే టైగర్ అని పెట్టాను. ఎంతమంది చూస్తారు తెలుసా, 32,000 మంది యూట్యూబ్లో ఒక్కరోజులో చూశారు. లాస్ట్ మే నుంచి ఇప్పటివరకు జరిగిన మొత్తం ప్రోగ్రామ్స్, టోటల్ ప్రోగ్రామ్స్ మీవన్నీ పెడితే ఇప్పటి వరకు మొత్తం టోటల్ వ్యూవర్స్ ఎంతమంది తెలుసా, 2,780,000 మంది. స్టెమ్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నదులు దాటి సముద్రాలు దాటి ఎక్కడికి వెళ్ళిపోయింది. పొద్దున్న ఒకటి పెట్టాను పాజిటివ్ థింకింగ్ అండ్ మోటివేషన్, ఇప్పటికీ